विन सिटी डेवलपर्स की एक और शानदार पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले आबादी के बीचों बीच गांव से लगा हुआ वेंचर फीकस सिर्फ। चेयरमैन A18 तेलंगाना न्यूज मोहम्मद आजम अली। 17 फरवरी को तेलंगाना सेक्रेटरियट बिल्डिंग के इफ्तिताह से पहले तेलंगाना बीजेपी के रियासती सदर बंटी संजय ने कहा कि अगर बीजेपी को तेलंगाना में वोट दिया गया तो वो गुंबदों को गिरा देंगे। नए तामीरशुदा रियासती सेक्रेटरियट का, जो निजामों की सकाफत की उकासी करता है, हम मुनासिब तब्दीलियां गुंबदों में करेंगे जो हिंदुस्तानी और तेलंगाना सकाफत को रिफ्लेक्ट करता है। मीटिंग से खिताब करते हुए बंटी संजय ने सेक्रेटरियट की नई इमारत की तामीर पर तनकीद करते हुए दावा किया कि इसे ताजमहल की नकल के तौर पर बनाया गया है। उन्होंने इल्जाम लगाया कि सीएम केसीआर ने AIMIM के सरबरा बैरिस्टर असदुद्दीन ओवैसी की खुशी के लिए सेक्रेटरियट तामीर किया। उन्होंने चीफ मिनिस्टर केसीआर पर तेलंगाना का कंट्रोल MIM पार्टी को देने की कोशिश करने का भी इल्जाम आयद किया। पेश है A18 तेलंगाना न्यूज से ये खसूसी रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। సిగ్గుండాలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓవైసీ అంటున్నాడు, నాకు సెక్రటరీ చూస్తున్నా చాలా అగ్రం అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది. అది చూస్తుంటే తాజ్ మహల్ లెక్క కనబడుతుందట. తాజ్ మహల్ అంటే ఒక సమాధి, అంటే ఆ సచివాలయం ఒక సమాధి లెక్క కనబడుతుంది ఓవైసీకి. కేసీఆర్ సార్ చాలా సంతోషపడుతున్నారు. అప్పుడు ఒకటి ఎప్పుడు డైలాగ్ సినిమా డైలాగ్ డైలాగ్ ఉంటే బావచ్చే భావ కన్నులు ఆనందం చూడడానికే ఇది చేస్తారు. ఒకవేళ ఓవైసీ కన్నులు ఆనందం చూడడానికే ఒక తాజ్ మహల్ లెక్క కేసీఆర్ కట్టి సచివాలయం కట్టి ఇలా MIM పార్టీకి అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని MIM పార్టీకి అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన దేశాన్ని ఎన్నే ప్రయత్నం చేస్తున్నాడు. 50 సీట్లలో పోటీ చేస్తున్నాడు. నీ దమ్ముంటే 119 నియోజకవర్గాలు పోటీ అనుమని చెప్పినా నువ్వు పోటీ అయ్యి టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ అయ్యి ఎక్కడ డిపాజిట్ రాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడుగడుగులు అడ్డుకొని ఇలా ఓటు బ్యాంకు జమ్మెందుకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. MIM పార్టీ ఎవరు అధికారం ఉంటే వాడిని కొమ్ము వేస్తారు, పైసలు దంపుతారు, వ్యాపారాలు చేసుకుంటారు, అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటారు. తప్ప మైనార్టీల గురించి కూడా ఆలోచించే పరిస్థితి MIM పార్టీ లేదు. MIM పార్టీకి ఇలా మైనార్టీని అభివృద్ధి కూడా దాస ఉంటే ఓటు సిటీలో ఎందుకు కంపెనీ ఓటు ఎందుకు పాస్ ఓటు.